ములుగు జిల్లా పేరును సమ్మక్క సారళమ్మగా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభను నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ములుగు జిల్లా పేరును సమ్మక్క సారళమ్మగా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభలో నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ములుగు జిల్లా పేరును సమ్మక్క సారళమ్మగా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సతీష్. సంతరించుకుంది. అటు గిరిజన వీర వనితలుగా, గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజించబడుతున్నటువంటి సమ్మక్క సారళమ్మల పేర్లను ములుగు జిల్లాకు పెట్టాల్సిందిగా గతంలో నుంచి కూడా డిమాండ్ ఉంది. అనేక సంవత్సరాలుగా కూడా ములుగు జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు ములుగు జిల్లాకు సమ్మక్క సారళమ్మ పేర్లను పెట్టాలంటూ కూడా డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సమ్మక్క సారళమ్మ జిల్లాగా మార్చాలి ములుగు జిల్లాలంటూ మంత్రి సీతక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది. దానితోటి ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తో పేరు మార్పుకు పైన అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు రేపు గ్రామ సభలు నిర్వహించేందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ గ్రామ సభలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఆ అభ్యంతరాల మేరకు అభ్యంతరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి అనేక సంవత్సరాలుగా సమ్మక్క సారళమ్మ జిల్లాగా ములుగు జిల్లాను ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అప్పుడు ములుగు జిల్లా లేదు. ములుగు జిల్లాను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమాలు చేశారు. జేఏసీగా ఏర్పడి ములుగు జిల్లా ఏర్పాటు వరకు ఉద్యమాలు చేసి జిల్లాను సాధించుకున్నటువంటి ప్రజలు ఇప్పుడు ఆ జిల్లాకు సమ్మక్క సారళమ్మ పేరును అనౌన్స్ చేయాలి ప్రభుత్వం అంటూ ఇప్పుడు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి జిల్లా పేరు మార్పుకు నోటిఫికేషన్ జారీ చేసి దానికి సంబంధించి అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.